నిజామాబాద్ సెంట్రల్ డ్రగ్ స్టోర్లో పనిచేసే అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే వార్త ఇది అక్షరాల కోటిన్నర విలువ చేసే మెడిసిన్స్ను చెత్తపాలు చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కొరత ఉన్నప్పటికీ వాటికి సరఫరా చేయకుండా ఉండిపోయారు దాని ఫలితంగా ఆ మందులు గడువు దాటి ఎందుకు పనికిరాకుండా పోయాయి ఇది గంగాస్థాన్లోని నిజామాబాద్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ జిల్లాలోని ఇరవై ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏడు హెల్త్ కమ్యూనిటీ సెంటర్లు అలాగే ఒక ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ ఇక్కడి నుంచే మందులు పంపిణీ చేస్తారు వీటన్నింటి కూడాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మందులను ఇక్కడి సెంట్రల్ డ్రగ్లో స్టోర్లో నిల్వ చేస్తారు మందుల కాల పరిమితి చూసుకుంటూ పిహెచ్ పిహెచ్సిలకు సప్లై చేయాల్సి ఉంటుంది కానీ అక్కడ పనిచేసే అధికారులు మాత్రం దీన్ని సరఫరా చేయలేదు సిబ్బంది నిర్లక్ష్యం మూలన దగ్గు జలుబు జ్వరం లాంటి సాధారణ ఫ్లూలకు కూడా ఉపయోగించే మందులతో పాటు ఇతర వ్యాధులకు వాడే మెడిసిన్స్ అన్ని కూడా ఇలా చెత్తలో ఉండిపోయాయి ఒక మెడిసిన్సే కాదు చూస్తున్నాం మనము అందులో రక్త పరీక్షల కోసం పంపిణీ చేసిన పరికరాలు అలాగే హాస్పిటల్లో క్లీనింగ్ చేసే కెమికల్స్ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు నిత్యం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు ఏరియా ఆసుపత్రులు కావచ్చు రోగులు వస్తున్న సందర్భంలో మందులు లేవు కొరత ఉందని చెప్పి తరచూ వార్తల్లో చూస్తుంటాం కానీ ఒక విజువల్ చూపిస్తాను ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే డ్రగ్స్ సంబంధించిన స్టోర్ అయితే ఉంటుందో అంటే మందులు నిల్వ ఉంచే స్టోర్ అయితే ఉంటుందో ఆ స్టోర్కి సంబంధించి ఆ విజువల్స్ చూస్తున్నాం సుమారు కోటిన్నరకు పైగా ఈ మందులన్నీ కూడా విలువగలిగిన మందులు ఇవన్నిటిని కూడా ఆ ఏరియా ఆసుపత్రులు కావచ్చు ఆ హెల్త్ సెంటర్లు కావచ్చు జిల్లా ఆసుపత్రి కావచ్చు ఎవ్వ వాటన్నిటి కూడా దేనికి పంపించకుండా ఇక నిర్లక్ష్యంగా సుమారు సంవత్సరంన్నర పాటు ఇక్కడనే పడేసి నీలమట్టమే అని చెప్పుకోవచ్చు కాలపరిమితం అయిపోయింది ఎందుకంటే గత సంవత్సర కాలం సంవత్సరం క్రితం ఈ అధికారుల నిర్లక్ష్యానికి ఈ మందులన్నీ కూడా ఎవ ఎవరికి కూడా సప్లై కాకుండా అయిపోయాయని చెప్పుకోవచ్చు సుమారు కోటిన్నర విలువ చేసే మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్ అధికారులు సంచుల్లో నింపి ఏదైతే ఏదైతే కార్యాలయం ఉంటుందో కార్యాలయం వెనుక పాడేయడం జరిగింది ఇందులో జలుబు జ్వరం తలనొప్పి ఇతర జబ్బులకు సంబంధించి కూడా మందులు ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ఏదైతే ఉందో ఈ జిల్లాలోని ఏ ఇరవై ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అలాగే ఒక ఏరియా ఆసుపత్రి జిల్లా ఆసుపత్రికి ఇక్కడి నుంచే మందులు సప్లై అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మందులను రాష్ట్ర ఇక్కడ ఇక్కడి సెంట్రల్ డ్రగ్ స్టోర్లో నిల్వ చేస్తారు కాబట్టి ఇక్కడి నుంచే ఈ మందులు సప్లై అవుతాయి అయితే ఈ మందులను ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేయలేదు సుమారు ఏడాదిన్నరగా అలాంటి నల్ల కవర్ ఏదైందో కవర్లో మొత్తం ఆ కవర్ పైన కప్పి సంచులలో మందులను నింపి పా వెనుకాల పాడేయడం జరిగింది దీంతో ఇక్కడ స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అంతేకాకుండా సుమారు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయానికి గండి కొట్టిందని చెప్పుకోవచ్చు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు కరోనా సమయంలో రోగులకు ఇవ్వాల్సిన మందులు కూడా ఇవ్వలేదు ఈ ఈ మందుల్లో చూడవచ్చు ఒక్కొక్క ప్యాకెట్లో సుమారు ఐదు రకాల మందులు అప్పుడు కరోనా సమయంలో ఇలా వేసుకోవాలి ఈ పూటకి వేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా ఒక్కొక్క ప్యాకెట్లో అక్కడ రాసి దీంతో దీంతోపాటు ఆ మందులు కూడా సప్లై చేయలేదు ఇంతే కాకుండా నిజామాబాదు ప్రాథమిక కేంద్రాలకు సంబంధించి కూడా వాటికి కూడా పంపిణీ చేయకుండా నిల్వ చేసి ఇక్కడ పడేయడం జరిగింది దీంతో మందులు కాల కాలపరిమితి అయిపోయింది దీంతో పాటు కాలపరిమితి అయింది కాబట్టి ఇక్కడ పాడేశామని చెప్పుడు అధికారులు ఇదే సమాధానం చెప్తున్నారు అయినప్పటికీ కూడా రక్త పరీక్షల కోసం పంపిణీ చేసిన పరికరాలతో పాటు ఆసుపత్రుల్లో శుభ్రం చేసే బాటిల్స్ కూడా అన్నీ కూడా ఇలాగనే పాడేస్తారు కేవలం అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది ఇప్పటికైనా అధికారులపై అధికారులపై ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే ఏదైతే డ్రగ్ స్టోర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎవరైతే సంబంధించిన అధికారులు ఉన్నారో గత సంవత్సరం కాలం అప్పటి నుంచి ఉన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ సాన్య సామాన్య ప్రజలు కోరుతున్నారు ఆ టైంలో అంటే సుమారు కరోనా సమయంలో కరోనా సమయంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా అక్కడ మందులు సప్లై చేయకుండా చాలామంది కూడా మృత్యువాతకు గురయ్యారని చెప్పుకోవచ్చు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇలాంటి నిర్లక్ష్యం ఒకసారిగా బయటపడింది దీంతో సామాన్య ప్రజలు ప్రజా సంఘాలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు అధికారులపై చర్యలు తీసుకోవాలి కరోనా సమయంలో చాలామంది కూడా మృతివాత పడ్డారు ఇలాంటి మందులు ఇవ్వకుండా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా తీవ్రమైన ఒత్తిడి అలాగే సామాన్య ప్రజలు అలాగే ప్రజా సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది కేంద్ర పర్సన్ సందీప్తో రాజేష్ టీవీ నిజమించి